खबरदार 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 टीआरएस गुंडालारा खबरदार खबरदार कदली इंदिरा बीजेपी खबरदार खबरदार कदली इंदिरा बीजेपी खबरदार खबरदार बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद राज्यम दो बीडी राज्यम धर्मपुरी अरविंद अन्नगारी इंटि पैन चेसिन दाडिनि खंडिस्तू इल्लंतकुंड मंडल केंद्रंलो प्रभुत्व दिष्टबొమ్మ దగ్ధం చేయడం జరిగింది। अदे విధంగా ఎంపీ అరవింద్ గారి ఇంట్లో లేకున్నా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ ను కూడా చూడకుండా ఇంటి మీద దాడి చేసి పోలీసులు ప్రేక్షా పాత్ర వహిస్తున్నారు। ఎందుకంటే ఇక్కడ ఉన్న పోలీసులు ఈ అధికార పార్టీకి కొమ్ము కాస్తు అక్కడ ఇంటి మీద దాడి చేస్తున్నా కూడా కనీసం చలనం లేకుండా చూస్తూ ఉన్నారు। దీన్ని నిరసిస్తూ ప్రతి మండల కేంద్రంలో వాస్తవానికి వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోతున్నామనే ధోరణితో ఇట్లాంటి దాడులు చేయడం జరుగుతుంది। ఎంపీ కవిత గారు వెంటనే ఈ దాడిని వారికి క్షమాపణ అరవింద అన్న గారికి క్షమాపణ చెప్పాలి। ఎందుకంటే వారి నోటి దుర్దశతో ఆమె ఇష్టమన్నట్టు మాట్లాడారు। దాని పదజాలాన్ని వెనకకు తీసుకొని అరవింద అన్నకు క్షమాపణ చెప్పబోతే నిన్ను ప్రతి అడుగు ఈ తెలంగాణలో నువ్వు ఎక్కడ తిరిగినా ప్రతి అడుగు అడుగున నిన్ను వెంబడిస్తూ నిన్ను నీకు నిరసనగా ఎక్కడి కూడా తిరగనేయకుండా ఈ తెలంగాణ ప్రజలందరూ అడ్డుకుంటారు। ఎందుకంటే నువ్వు ఒక మహిళ అని చూడకుండా నువ్వు నోటికి ఎట్లా వస్తే అట్లా ఈరోజు మాట్లాడడం జరిగింది। అరవింద్ గారు అన్న ఏమన్నారో మీరు ఒకసారి వాళ్ళ యొక్క రికార్డు ఏంటో మీకు తెలుస్తుంది। ఆయన ఏమనుకున్నా కూడా నీ నోటి దుర్దతో ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు కవర్దార్ కవిత మీ అయ్య ముఖ్యమంత్రి కావచ్చు అయినా కూడా నువ్వు ఇవాళ నీతి పలుకులు పలుకుతున్నావు క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నావు। ఫస్ట్ నీ యొక్క నీతి నీ యొక్క క్రమశిక్షణ ఏంది నువ్వు చేసిన వ్యవహారం ఏంది అనేది నువ్వు గుర్తుంచుకుంటే బాగుంటుంది। ఎందుకంటే తెలంగాణ మహిళగా నువ్వు ఒక ఆడపడుచుగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ ప్రజలను చూస్తున్నారు। దీనికి నిరసిస్తూ ఇల్లంతకుండా మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది।